ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10-11 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్రామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. లాస్ట్ 2 డేస్ నుంచి ఆర్బీఐలు పేటిఎం పేమెంట్ బ్యాంక్ మీద రిస్ట్రిక్షన్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేటిఎం గురించి న్యూసే హల్చల్ చేస్తుందండి. ఈ పేటిఎం ఆర్బీఐ రిస్ట్రిక్షన్ తోటి మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో మనం చూద్దామండి. గజం కేవలం 15,500 రూపాయలతో 150 ఎకరాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. అండ్ ఒకటి, పేటిఎం బ్యాంక్ ఈజ్ డిఫరెంట్, పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఈజ్ డిఫరెంట్, అండ్ పేటిఎం పేమెంట్ ఈజ్ డిఫరెంట్ అండి. రెండు ఒకటి కాదు, పేమెంట్ గేట్వే డిఫరెంట్ అండి, అండ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్. ఇప్పుడు ఆర్బీఐ రిస్ట్రిక్షన్ చేస్తుంది అండ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్, నాట్ అబౌట్ ద ఆల్ ద పేటిఎమ్స్. ఓకే, సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒకే నేమ్ ఉండటం వల్ల అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇంకా పేటిఎం అంటే అన్ని వర్టికల్స్కి ఒకటే అనుకుంటున్నారు, ఒకటే పేటిఎం ఏమో అనుకుంటున్నారు. కాదు, పేటిఎం పేమెంట్ గేట్వే డిఫరెంట్, పేటిఎం పేమెంట్ బ్యాంకు డిఫరెంట్. ఓకే, ఇప్పుడు ఆర్బీఐలు రిస్ట్రిక్ట్ చేస్తుంది అండ్ కొన్ని ఏరియాలో వాళ్ళని ఈ ఫిబ్రవరి 29 నుంచి వాళ్ళని ఆపేస్తుంది. యాజ్ ఎ పేమెంట్ బ్యాంక్ ఇటు ఇది రెగ్యులేషన్స్ ఫెయిల్ అయింది కాబట్టి దాని డిపాజిట్లు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. కాబట్టి పేటిఎం పేమెంట్ గేట్వేగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఓకే, మీరు ఎప్పట్లానే వాడుకోవచ్చు. ఓకే, పేమెంట్ బ్యాంక్తో లింక్ ఉంటే మాత్రం 29 తర్వాత దాగిపోతుంది, బట్ మిగతా బ్యాంక్ లింక్స్తో ఉంటే కనుక మీరు యూపీఐ లాగా ఎంత చక్కగా వాడుకోవచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అండ్ నెంబర్ 2 అండి, అండ్ యాప్ని డిలీట్ చేసుకోవాలా మన దాని దగ్గర నుంచి అవసరం లేదండి. మీ బ్యాంక్ తోటి ఇది లింక్ ఉంది కాబట్టి ఇది పేమెంట్ గేట్వే లాగా మనకు వస్తుంది, కాబట్టి మనకి పే చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, యూపీఐ పేమెంట్గా ఒక పేటిఎం బ్యాంకే కాదండి, మిగతా బ్యాంకులు కూడా ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు వాడుకోవచ్చు, ఇప్పటికే కాదు ఎప్పటికీ దీన్ని వాడుకోవచ్చు అనమాట. దీని మీద ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. 3వది, పేటిఎం యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్స్, చాలామంది మ్యూచువల్ ఫండ్స్ని పేటిఎం దగ్గర నుంచి కొంటారండి, అలాగే ట్రేడింగ్ అకౌంట్ కూడా పేటిఎంలో ఓపెన్ చేశారు. ఇది ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా? ఇది కూడా ఏమైనా ఎఫెక్ట్ అవ్వదండి, ఎందుకంటే పేమెంట్ బ్యాంక్ని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది, బట్ మ్యూచువల్ ఫండ్స్ని యాంఫీ అండ్ సెబీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు, అండ్ స్టాక్ బ్రోకింగ్ దాన్ని కూడా సెబీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సో రెగ్యులేటరీ లైసెన్స్ డిఫరెంట్ అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్ యాప్లో మ్యూచువల్ ఫండ్స్ కనుక లేదా స్టాక్స్ కనుక మీరు పేటిఎం యాప్లో కనుక కొనుక్కుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి. మీరు వాటిని ఉంచుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు లేదా వేరే డిమాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి పేటిఎంలో ఉన్న మీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అండ్ స్టాక్స్ కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఓకే, ఎందుకంటే అవేమీ కూడా మీ పేమెంట్ బ్యాంక్కి లింక్ ఉండదు, పేటిఎం పేమెంట్ బ్యాంక్కి లింక్ ఉండదు, కాబట్టి వాటి మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అండ్ వ్యాలెట్, పేటిఎం వ్యాలెట్ ఫిబ్రవరి 29 తర్వాత ఏంటి పరిస్థితి? ఓకే, అండ్ పేటిఎం వ్యాలెట్ ప్రస్తుతానికి లింక్ విత్ పేటిఎం పేమెంట్ బ్యాంక్తో లింక్ ఉంటే మాత్రం అది ఆగిపోతుందండి, బట్ దాని నుంచి మనీ విత్డ్రాల్ చేసుకోవచ్చు. మీరు కొత్తగా క్రెడిట్ చేయలేరు, డిపాజిట్ చేయలేరు అనే కానీ విత్డ్రాల్ ఎప్పటికైనా చేసుకోవచ్చు, దాని మీద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అంటే పేటిఎం వాళ్ళు కొత్త డిపాజిట్ని యాక్సెప్ట్ చేయట్లేదు పేమెంట్ బ్యాంక్కి, అంతే. బట్ ఉన్న మనీని మాత్రం మనం ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోసం వెహికల్స్ ఓనర్స్ పేటిఎం ఫాస్ట్ ట్రాక్ వాడుతూ ఉంటారు, అదే ఎఫెక్ట్ అవుద్దా? అది పేటిఎం పేమెంట్ బ్యాంక్తో లింక్ ఉంటేనే ఎఫెక్ట్ అవుతుందండి, బట్ ఈ మంత్ 29 లోపు వాళ్ళు వేరే బ్యాంక్స్తో టైప్ అవుతూ ఉంటున్నారు కాబట్టి అది కూడా రిస్ట్రిక్షన్ అవ్వదు. కాబట్టి ఫాస్ట్ ట్రాక్స్ ఆగుతాయి అనే రూమర్ నమ్మకూడదనమాట. మీరు వేరే బ్యాంక్తో లింక్ ఉంటే కనుక ఫాస్ట్ ట్రాక్ని యాజ్ ఇట్ ఈస్గా వాడచ్చు. సో ఇప్పుడు దీనివల్ల మనకి అడిషనల్గా ఏమన్నా అవుతుంది, పేటిఎంలో బ్యాంక్ డిపాజిట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పేటిఎంలో కానీ ఎక్కడైనా కానీ ఇండియాలో కానీ మీరు ఎవరైనా బ్యాంక్ డిపాజిట్ చేస్తే కనుక అప్ టు 5 లక్షల వరకు ఆర్బీఐలు ఇన్సూరెన్స్ ఇస్తారండి. కాబట్టి అది దివాలా తీసినా సరే ఫర్ రిటైలర్స్కి అప్ టు 5 లక్షల ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే, అండ్ ఆర్బీఐ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద వాళ్ళు మళ్ళీ మనీ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి వాళ్ళు కూడా భయపడాల్సిన పని లేదు. మరి ఎవరు పేటిఎంలో ఉన్నప్పుడు సఫర్ అవ్వాలి అంటే మీరు కనుక పేమెంట్ బ్యాంక్లో కనుక లింక్ ఉండి వ్యాలెట్లో మనీ పెట్టుకుంటున్నా అండ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్కి డిపాజిట్స్ ఏదైనా చేయాలన్నా ఈ మంత్ 29 వరకు ఏదైనా చేయొచ్చండి. 29 తర్వాత కొత్త డిపాజిట్స్లో యాక్సెప్ట్ చేయట్లేదు,
బట్ మీ మనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మార్కెట్లో వచ్చే రూమర్స్ నమ్మకండి. ఓకే, ఆ పేటిఎం యాప్ని డిలీట్ చేయటాలు, అందులో ఉన్న స్టాక్స్ని అమ్మటాలు, మ్యూచువల్ ఫండ్స్ని అమ్మటాలు, అవి చేయాల్సిన అవసరం లేదండి. మీరు కనుక పేమెంట్ బ్యాంక్తో లింక్కి ఏదైనా ఉంటే కనుక 29 తర్వాత ఎఫెక్ట్ అవుతారు అంతే. బట్ పేటిఎం యాజ్ ఎ పేమెంట్ గేట్వే లేదా యూపీఐ అయితే అది మల్టిపుల్ బ్యాంక్స్తో టైప్ ఉందండి. మీరు కనుక మిగతా బ్యాంక్స్ నుంచి కనుక పేటిఎం యాప్ని వాడుకోవాలంటే మాత్రం నిర్భయంగా వాడుకోవచ్చు అనమాట. కాబట్టి మార్కెట్లో వచ్చే రూమర్స్ని నమ్మద్దు అండ్ ప్యానిక్ అవ్వమాకండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.